హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా పాప చిన్న పాప బర్త్డే, ఫస్ట్ బ్లాగ్ అండి నాది. ఇది బర్త్డే జరుగుతుంది వచ్చేసి. ఈరోజు పార్టీ పర్పస్ బగారా చేశాను, బగారా రైస్, ఆనియన్స్, లెమన్ పెట్టాను, మజ్జిగ మజ్జిగ చారు అవి చేశాను, చికెన్ చేశాను. పార్టీ పర్పస్ అని అక్కయ్య వాళ్ళు వాళ్ళందరినీ పిలిచానండి, అక్కయ్య వాళ్ళని అన్నయ్య వాళ్ళని వాళ్ళని పిలిచాను. చిన్నపాటి కిట్టి టైప్ పార్టీ టైప్లో చేశానన్నమాట పార్టీ అన్నది. అది మేము లంచ్ చేస్తున్నాం, అక్కడ నేను కూర్చొని అందరికి వడ్డిస్తున్నాను. అక్కయ్య అండి మా అక్క, అక్కయ్య వాళ్ళ బాబు. ఇది పిల్లలు వచ్చేసి డెకరేషన్ చేస్తున్నారు, డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది. మా పాప అక్కడ ఆడుకుంటుంది చూడండి, బెలూన్స్తో అక్కడ కడుతుంటే. మా సిస్టరు, మా అన్నయ్య వాళ్ళ పాప డెకరేషన్ చేస్తున్నారు. మా పాపేమో అక్కడ చికా చికా చేసి, గోల గోల చేసి ఆ బెలూన్స్ అన్నీ పగలగొడుతుంది. అటు ఇటు చేసి కొద్దిగా ఆ డెకరేషన్ అనేది అయితే కంప్లీట్ చేసేసారు. ఇలా జరుగుతుందండి ఈ వీడియో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్ అయిపోయింది చూడండి ఎలా ఉందో. డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది, హ్యాపీ బర్త్డే అని తీసుకొచ్చి అది పెట్టాము. మా పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయారు, మా పెద్ద పాప, మా చిన్న పాప. అసలు బర్త్డే బేబీ చూడండి ఎంత కోపంగా ఉందో, అసలు ఎలా చూస్తుందో చూడండి. తనకి ఎందుకో మరి అలా పెట్టేసింది ఫేసు, ఫేస్ అలా పెట్టేసి కోపంగా ఉంది. అంటే చాక్లెట్స్ ఇవ్వట్లేదు అన్న కోపంతో తను ఉండిపోయిందండి. చూడండి ఎలా చూస్తున్నదో అందరూ. కేక్ అండి, కేక్ రెడీ చేయించాను. టేబుల్ మేట్ అండి, టేబుల్ మేట్ మీద కేక్ పెట్టేసి ఆ చాక్లెట్స్, చుట్టూ చాక్లెట్స్ డెకరేషన్ చేశానండి నేను. అంటే క్యాజువల్గా అలా బాగుంటుందనేసి డెకరేషన్ చేశాను కేక్ అన్నది. పాప పేరు దివిజశ్రీ అండి, హ్యాపీ బర్త్డే దివిజశ్రీ అని రాయించాను కేక్ మీద సింపుల్గా. ఇక మా పాప చూడండి క్యాప్, బర్త్డే క్యాప్ పెట్టేసుకుంది చూడండి. చాక్లెట్స్ నవ్వులుకుంటూనే కేక్ ఎప్పుడు కట్ చేయాలా అన్నట్టుగా ఎదురు చూస్తుంది. అక్కడ నేనండి, ఇక అక్కడ ఉంది పాప చూడండి. అక్కడ చాక్లెట్స్, మేము ఎవరో వచ్చారు చాక్లెట్స్ ఎందుకు నవ్వులుతున్నామని, అక్కడ చూడండి సైలెంట్గా అయిపోయి, సైలెంట్గా అయిపోయి ఇంకా కేక్ వేపు చూస్తుందన్నమాట. మా సారు, మా పాప, నేనండి ఫొటోస్ దిగుతున్నాము. కేక్ అయితే రెడీ అయిపోయింది, కటింగ్ అన్న మా పాప, నేను కేక్ కట్ చేస్తుందండి. పాప ఎంత భయపడుతుందో చూడండి అసలు కేక్ కట్ చేయడానికి. అది చూడండి, ఆ ఫ్లవర్ అన్నది అలా ఓపెన్ అయిపోయేసరికి చాలా భయపడిపోయింది. నన్ను ఎలా పట్టుకుందో చూడండి పాప, కోపంగా భయంగా. పాప చూడండి భయంగా క్యాండిల్స్ ఊదడానికి కూడా చాలా భయపడుతుందండి తను. అంటే ఆ ఫ్లవర్స్ అలా తిరుక్కుంటూ క్యాండిల్ వచ్చేసరికి చాలా భయపడిపోయింది. ఊదమంటే చూడండి ఎంత భయపడుతుందో అసలు. అక్కడ అటు ఇటు చేసి కష్టాలు పడిపోయి అది ఊదేసింది, ఎట్లా ఒకట్లా ఊదేసింది. తర్వాత కేక్ కటింగ్ ఎప్పుడు అన్నదే ఇంకా వెయిటింగ్, తనకి వెయిటింగ్ చేస్తుంది. ఇక వాళ్ళ అన్నయ్య వచ్చేసి ఏదో సంథింగ్ అది ఉంటుంది కదండి అది వేశారు, ఆ మెరుపులన్నీ వచ్చేసి మీద పడిపోయి కేక్ మీద కూడా పడిపోయింది. తనకి వచ్చేసి ఆలోచన అంతా కేక్ మీద, నెక్స్ట్ అవి ఏంటి ఏదో వేశారన్న ఫీలింగ్లోనే ఉంది తను. వాళ్ళ అక్కయ్య కేక్ తినిపిస్తుంటే చూడండి ఎలా తింటుందో. వాళ్ళ అన్నయ్య అండి, మా అక్కయ్య వాళ్ళ చిన్న బాబు తను, మా అక్కయ్య వాళ్ళ చిన్న బాబు. ఫొటోస్లో, ఫొటోస్కి ఫోజులు ఇస్తున్నారు వాళ్ళంతా. ఇక్కడ మా ఇంటి చుట్టుపక్కల ఉన్న కొద్ది మంది పిల్లల్ని పిలిచానండి, ఆ పిల్లలు వచ్చారు. ఈ బాబు వచ్చేసి మా అక్కయ్య వాళ్ళ పెద్ద బాబు అండి, తను పెద్ద బాబు. ఇప్పుడు ఇందాక క్యాండిల్ ఊదేటప్పుడు భయపడింది కానీ ఇప్పుడు భయపడట్లేదండి తను. వీళ్ళు వచ్చేసి మా అన్నయ్య అండి, అన్నయ్య వదిన, అన్నయ్య వాళ్ళ పిల్లలిద్దరు. ఈ వీళ్ళు వచ్చేసి మా తమ్ముడు, తమ్ముడు వాళ్ళ మిస్సెస్ అండి. వీళ్ళు కేక్ తినిపిస్తున్నారు. నేను అందరినీ మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయాలని చూపిస్తున్నానండి. మా వదిన, మా వదిన వాళ్ళ బాబు, పిల్లలంతా, మా అమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, అక్కయ్య, అందరికీ పిల్లలందరికీ స్వీట్స్ అను అది బూందీ అన్నీ పెట్టేసి ఇస్తున్నదండి ప్లేట్లో. ఇక్కడ వచ్చేసి మా పెద్ద పాప చిన్న పాపకి సర్ప్రైజ్ ఇవ్వాలని ఆ ఫ్లవర్స్ అన్నీ వేసింది. మా అమ్మగారు, మా అత్తయ్య గారు, మా అమ్మగారు, మా అత్తయ్య గారు అండి. కేక్ తినిపిస్తుంటే వద్దు అంటుంది వాళ్ళిద్దరు తినిపిస్తుంటే. మా అక్కయ్య తినిపిస్తున్నారండి కేక్. వీళ్ళందరూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారనమాట. మా పాప చూడండి ఫోటో వైపు ఎలా చూస్తుందో, తీస్తున్నారా లేదా అని. ఇక్కడ నేను అక్కయ్య కలిసి దిగామండి ఫోటో. పాప చూడండి చక్కగా ఫోటోకి ఫోజులు ఇస్తుంది. మా వదిన, నేను కలిసి దిగాము.
అలా వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోయింది మొత్తం కంటిన్యూ అయిపోయింది వ్లాగ్ అంతా ఇక్కడ ఒకసారి పిల్లలు మేమందరం కలిసి ఒక్కసారి ఫోటో దిగాము ఆ పిల్లలందరిని పెట్టుకొనేసి ఒకసారి ఫోటో దిగాలి అనేసి దిగేసామండి కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్లీ బర్త్డే అందరం రిలాక్స్ అయ్యి అక్కయ్యతో మాట్లాడుకుంటూ మేము డ్రింక్స్ కేక్స్ తింటున్నాం అన్నమాట అందరం కలిసి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్.